సెలబ్రేట్ అవర్ ఫస్ట్ యానివర్సరీ బేబీ, ఐ లవ్ యు. సో అదన్నమాట సంగతి. సో హే గాయ్స్, హౌ యూ ఆల్? సో ఇట్స్ బీన్ క్వైట్ లాంగ్ టైమ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లామ్ అప్ విత్ సాయి లక్ష్మి. ఇదైతే చాలా లేట్ పోస్ట్ అండి, బికాజ్ వీ ప్లాన్ దిస్ వెకేషన్ ఫర్ అవర్ ఫస్ట్ యానివర్సరీ. ఇట్స్ క్వైట్ 10 మంత్స్ బ్యాక్. సో ఇంత లేట్ అనుకోకండి, కొంచెం బాగా లేట్ అయింది. లుక్ ఎట్ దిస్ గ్రీనరీ గాయస్, లైక్ ఇట్స్ ప్యూర్ హెవెన్ అనమాట. సో బ్యాంక్ చూడండి ఎంత సింపుల్ గా ఉందో. అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ ఆసమ్ కదా. సో ఈ ట్రిప్ కూడా మాకు అలానే అయింది అనమాట. సో ఎందుకంటే యానివర్సరీ ప్లాన్ లో అసలు ఈ ట్రిప్ లేదు, బట్ ఫస్ట్ యానివర్సరీ కదా, సో ఆ మూమెంట్ మిస్ అవ్వకూడదని చెప్పి నేనే రేపు యానివర్సరీ అనగా ముందు రోజు ఈవినింగ్ 6:00 డిసైడ్ అయ్యాను అనమాట. అప్పటికప్పుడు చూస్తే ఫ్లైట్స్ అయితే లేవు, బట్ 8:30 ఒక బస్ ఉందన్నమాట. సో ముఖేష్కి కాల్ చేసి వీఆర్ చేసింగ్ దిస్ బస్ 8:30 అని చెప్పాను. సో ఈ వాజ్ లిటరల్లీ ఇన్ షాక్. సో ఆ 2.5 అవర్స్లో మేము ఫోరం మాల్కి వెళ్ళి షాపింగ్ కూడా చేసాము, అండ్ ఇంటికి వచ్చి లగేజ్ ఎట్లా సర్దుకున్నామో కూడా తెలీదు. సో లిటరల్లీ బట్టలన్నీ అందులో డంప్ చేసి వి వెంట్ టు చేజ్ ఫర్ ద బస్. సో బస్ ఎక్కిన తర్వాత ఒకళ్ళ మొహం ఒకళ్ళు నేను ముఖేష్ చూసుకున్నాము. ఆ మూమెంట్ అయితే మోస్ట్ మెమరబుల్ అండ్ కామెడీ అనమాట, వాట్ వాజ్ హ్యాపెనింగ్ అని. బస్ టైమింగ్స్ అయితే 8:30 హైదరాబాద్లో ఎక్కితే 10:00 దింపేస్తాడు గోవాలో అని ఇచ్చాడు, బట్ 12:30 దింపాడు అనమాట నెక్స్ట్ డే. సో చాలా లాంగ్ జర్నీ అయిపోయింది, 15 అవర్స్. సో ఇంకేం చేస్తాం, బస్లోంచి ఆ గ్రీనరీ విజువల్స్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం కూడా వచ్చింది కరెక్ట్గా గోవా బోర్డర్ ఎంటర్ అయ్యేటప్పుడు. అండ్ ఇక్కడ ఏంటంటే పంజిమ్లో దిగామన్నమాట. సో ఇది బస్ దిగిన ఏరియా. ఇక్కడ బస్ దిగ్గానే 2-వీలర్ 4-వీలర్ రెంట్కి ఇస్తున్నారు. సో మేము ఏం చేసామంటే 2-వీలర్ 4 డేస్కి రెంట్కి తీసుకున్నాం. సో ఇట్ వాజ్ ద బెస్ట్ థింగ్ దాట్ వీ డిడ్. సో మీరు కూడా గోవా వెళ్తే ఇట్లా వెహికల్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కడికైనా రూమ్ చేయొచ్చు. మాకైతే చాలా మెమరబుల్గా అనిపించింది. సో ఇంకా 2-వీలర్ తీసుకుని ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇంకా బాగాకి లొకేషన్ పెట్టుకున్నాం అనమాట. సో పంజిమ్ టు గోవా 30 మినిట్స్ జర్నీ ఆ బైక్ మీద. విజువల్స్ అయితే అదిరిపోయినాయి. సో ఇది పంజిమ్లో బిగ్ డాడీ అనమాట. సో అక్కడికి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు గోవాకి వెళ్ళే రూట్లో ఏదో మనకి కిరాణా షాప్స్ ఉన్నంత ఈజీగా అక్కడ ఎక్కడ చూసినా వైన్ షాప్స్ ఉన్నాయన్నమాట. సో మంది బాబులు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ద వైబ్ అండ్ ద హౌజెస్ ఆర్ సో ప్లెజెంట్ టు వాచ్. సో ఫైనలీ ఇట్లా చర్చెస్ ఎక్కువ కనిపిస్తాయి ఎటలినా. గోవా అంతా చర్చెస్ ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ ద బాగా బీచ్. సో మేము స్టే చేస్తున్న రిజార్ట్ అయితే ఇదన్నమాట, ది బాగా. సో ఎగ్జాక్ట్లీ బాగా బీచ్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఆ బీచ్ వ్యూ, ఇది మాకు యానివర్సరీ డే రోజు మేము ప్లాన్ చేసుకున్న రిజార్ట్ కాబట్టి కొంచెం హై ఎండ్లోనే వెళ్ళామన్నమాట. సో ఇదైతే చాలా ఆసమ్ ఉంది ఈ ప్లేస్. సో డే 1 కదా, యాక్చువల్లీ డే 1 అంత ఏం చేయలేము, ఎందుకంటే చెక్ఇన్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది మాకు. అండ్ చాలా జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో కొంచెం రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుని అండ్ నెక్స్ట్ నైట్ షాక్స్కి వెళ్ళామన్నమాట. సో డే 2న నేను మీకు ఈ రిజార్ట్ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. స్టే ట్యూన్ టు ద డే 2 వ్లాగ్ ఆఫ్ గోవా ఆల్సో. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ జస్ట్ ఇప్పుడైతే నేను ఈ రూమ్ వ్యూ చూపిస్తాను. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ దాట్ వీ చోజ్ అనమాట, ఎందుకంటే మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ వీ బ్యాక్డ్ ఇన్. అలా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని నైట్ మళ్ళీ రెడీ అయిపోయి షాక్స్కి వెళ్ళిపోయాం. సో ఈరోజు అంతా షాక్స్లోనే అనమాట, ఇంకా ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు. సో ఇట్లా నైట్ అయిపోయింది, 8 టీటోస్ లేన్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ ఎ పబ్ అక్కడ. సో నైట్ అంతా పబ్స్ ఓపెన్లోనే ఉంటాయి. సో దిస్ ఈస్ ద షాక్. దిస్ ఇస్ ఎ క్రేజీ వైబ్ సో అందుకే ఎవ్రీ బ్యాచులర్స్ డ్రీమ్ ఇస్ ఎ గోవా అనమాట. సో అట్లా బీచ్లో ఎన్ని పబ్స్లో ఫుడ్ ఆసమ్ ఉంటుంది. సో తిన్నామా తాగామా బీచ్లో దొల్లామా అన్నట్టు ఉంటుంది అనమాట.
మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అట్లా చిల్ అవుతూ ఉన్నాము. సో ఈలోపు మసాజ్ చేస్తా అని చెప్పి వచ్చారనమాట. సో ముఖేష్కి మసాజ్ అంటే పిచ్చే ఇష్టం. సో వాళ్ళని మసాజ్ చేయమంటే 5 మినిట్స్కి 500 అంట. బట్ ఆ 5 మినిట్స్ ప్లెజర్ అయితే ఆసమ్ అనిపించింది ముఖేష్కి. సో అట్లా మసాజ్ చేయించుకుంటూ ఉన్నాడు. సో అండ్ ఇంకా అక్కడ టాటూస్ కూడా ఇస్తున్నారు. ఏంటంటే పెయింట్ టాటూస్ అనమాట. సో టెంపరీ టాటూస్. సో నాకు టాటూస్ అంటే ఇష్టం. సో నేను టాటూ వేయించుకుంటున్నా. సీ అట్ ద వైబ్. సో ఎదురుగా బీచ్ అండ్ లైటింగ్స్ బ్యాక్ అండ్ పబ్స్. సో ఫుడ్ అండ్ డ్రింక్స్. సో ఇట్ ఆస్ లిటరలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి వైబ్ వచ్చి ఎంజాయ్ చేస్తే అంత రిలాక్స్ అయిపోతాం అనమాట. సో మాకు ఈ వెకేషన్ అయితే బెస్ట్ 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 వెకేషన్. సో ముఖేష్కి నాకు ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది గోవా. ఎందుకంటే నేను ముఖేష్ ఇలాంటి వైబ్లో చాలా సింక్ ఉంటాం అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తాం, క్రేజీ క్రేజీగా ఉంటాము. కబుర్లు చెప్పుకుంటూ నైట్ 3 అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. సో దిస్ ఇస్ హౌ వి స్పెండ్ అవర్ డే 1 అట్ గోవా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ 3 డేస్ మేము గోవాలో ఎలా స్పెండ్ చేస్తామో అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో Until then, stay tuned, keep smiling and please subscribe to my channel, Glam of Itself.